కోవిడ్ బాధితులకు విశేష సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఔషధాలకు ఎలాంటి కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సీఎం హోదాలో తొలిసారిగా గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేసీఆర్ సుమారు 40 నిమిషాల పాటు వైద్య సేవలు పరిశీలించారు. తొలుత గాంధీలో కోవిడ్ ఎమర్జెన్సీ వార్డును సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను పరామర్శించారు. అనంతరం ఐసీయూలోని రోగులను పరామర్శించిన కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. గాంధీలో అన్ని విధాలా మెరుగైన వైద్యం అందిస్తారని, ధైర్యంగా ఉండి వైరస్ నుంచి కోలుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఓపీ విభాగంలో కోవిడ్ వైద్య సేవలను సీఎం పరిశీలించారు. కోవిడ్ చికిత్స సదుపాయాలపై ఆరా తీశారు. గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఔషధాల లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. కోవిడ్ వేళ విశేష సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు. విపత్తు సమయంలో వారి సేవలు అమూల్యమని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.